హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ మనోహర్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ అండ్ మోస్ట్ వెల్కమ్ టు డే ఫైవ్ అకౌంటెన్సీ క్లాస్ ఫర్ ఆల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ మనం డే నుంచి డే వన్ నుంచి డే ఫోర్ వరకు అకౌంటింగ్ ఇంట్రడక్షన్ గురించి బుక్ కీపింగ్ గురించి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి తెలుసుకున్నాం లాస్ట్ ఫోర్ డేస్ నుంచి సో ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకపోతే మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను సో అక్కడి నుంచి మీరు వీడియోస్ అనేది చెక్ చేసుకోవచ్చు సో లాస్ట్ వీడియోలో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి తెలుసుకుందాం సో ఈరోజు డే ఫైవ్ వీడియోలో మనం అకౌంటెన్సీ గోల్డెన్ రూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం సో దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో తెలుసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి మా నుంచి వచ్చే టాపిక్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే క్లిక్ బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి సో వెల్కమ్ టు డే ఫైవ్ అకౌంటెన్సీ క్లాస్ సో ఇక లేట్ చేయకోకుండా అకౌంటెన్సీ క్లాస్ డే ఫైవ్ స్టార్ట్ చేయిద్దాం సో హియర్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అకౌంటెన్సీ సో లాస్ట్ వీడియో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి తెలుసుకున్నాం పర్సనల్ అకౌంట్లో ఏమేమి వస్తాయి రియల్ అకౌంట్ అంటే ఏంటి నామినల్ అకౌంట్ అంటే ఏంటి వీటి కింద ఏమేమి కేటగిరీస్ వస్తాయని తెలుసుకున్నాం సో ఈ రోజు మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అకౌంటెన్సీలో మనకు త్రీ గోల్డెన్ రూల్స్ ఉన్నాయి ఈ త్రీ గోల్డెన్ రూల్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ త్రీ గోల్డెన్ రూల్స్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్తో కావాలనుకుంటే వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఒక క్లారిటీ వస్తుంది దాన్ని మటు నేను గ్యారంటీ ఇవ్వగలను సో ఫస్ట్ గోల్డెన్ రూల్ ఏంటంటే అకౌంటెన్సీలో పర్సనల్ అకౌంట్ చూద్దాం సో హియర్ పర్సనల్ అకౌంట్ అని చెప్పేసి ఒక గోల్డెన్ రూల్ అయితే మనకు క్లియర్ గా కనపడుతుంది ఇక్కడ సో ఆ గోల్డెన్ రూల్ ఏంటో తెలుసుకుందాం సో ఇక్కడ పర్సనల్ అకౌంట్ ఇచ్చేసి కింద టూ లైన్స్ అయితే ఉన్నాయి అదే మనకు ఒక గోల్డెన్ రూల్ అనమాట అకౌంటెన్సీలో ఆ రూల్ ఏంటో చూద్దాం డెబిట్ ఈజ్ ఏ రిసీవర్ క్రెడిట్ ఈజ్ ఏ గివర్ అని చెప్పేసి నేను ఇచ్చాను టూ లైన్స్ అనేది సో ఇది మనకు పర్సనల్ అకౌంట్ కి సంబంధించి ఒక గోల్డెన్ రూల్ అనమాట సో ఏంటి డెబిట్ ఈజ్ రిసీవర్ క్రెడిట్ ఈజ్ ఎ గివర్ అంటే సో తెలుసుకుందాం లాస్ట్ వీడియోలో మనం పర్సనల్ అకౌంట్ అంటే పర్సన్స్ అకౌంట్స్ అలాగే బ్యాంక్స్ కంపెనీస్ అకౌంట్స్ అని చెప్పాం సో ఇక్కడ ఏంటి డెబిట్ ఈజ్ అ రిసీవర్ అంటే పర్సన్ కానీ బ్యాంక్ కానీ ఏదైనా క్యాష్ కానీ ఏదైనా రిసీవ్ చేసుకున్నప్పుడు మనం డెబిట్ చేయాలి అలాగే క్రెడిట్ ఈజ్ ఎ గివర్ అను సో మనకు ఎవరైతే క్యాష్ కానీ చెక్ కానీ ఎవరైనా ఇస్తున్నారో పర్సన్ వాళ్ళని క్రెడిట్ చేయాలి ఇక్కడ పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం వాళ్ళని క్రెడిట్ చేయాలి తర్వాత మనం రిసీవ్ చేసుకుంటున్నాము ఏం రిసీవ్ చేసుకుంటున్నాం అనే దాన్ని డెబిట్ చేయాలి సో ఇది మీకు క్లారిటీగా కావాలనుకుంటే ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ చూడడానికి కింద రిసీవ్డ్ అన్ అమౌంట్ ఫ్రమ్ వాసు రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను ఈ రూల్కి సంబంధించి సో మీకు పర్సనల్ అకౌంట్ రూల్ సంబంధించి ఫార్ములా అర్థం కావాలంటే మనం ప్రాక్టికల్గా ట్రాన్సాక్షన్ చూద్దాం సో హియర్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ మీరు లాస్ట్ ఎగ్జాంపుల్ చూసారు కదా పర్సనల్ అకౌంట్కి సంబంధించి దానికి సంబంధించి ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఎలా చేస్తామో కింద చూడొచ్చు సో మనం అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు పర్టికులర్స్ డెబిట్ క్రెడిట్ అని వేసుకుంటాం సో మీకు ఎగ్జాంపుల్ కాబట్టి ప్రాక్టికల్గా ఒక ట్రాన్సాక్షన్ అనేది నేను ఇక్కడ చేసి మీకు చూపిస్తున్నాను సో చూడండి ఇక్కడ సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే రిసీవ్డ్ అన్ అమౌంట్ ఫ్రమ్ వాసు అన్నాం కదా ఇక్కడ ఎవరు రిసీవర్ ఎవరు ఇక్కడ మనం ఇక్కడ రిసీవ్డ్ అండ్ అమౌంట్ ఫ్రం వాసు అన్నాం ఇక్కడ రిసీవర్ ఎవరు మనమే మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఏం రిసీవ్ రిసీవ్ చేసుకుంటున్నాం క్యాష్ అనేది సో అక్కడ క్లియర్ కదా ఇక్కడ గివర్ ఎవరు ఈ ట్రాన్సాక్షన్ లో గివర్ ఎవరు అని చూసుకుంటే పర్సనల్ అకౌంట్ లో నేమ్స్ అనేవి ఉంటాయని చెప్పాను నేను సో ఇక్కడ మనకు వాసు అనే పేరు అయితే ఉంది ఇక్కడ సో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ పేరు అనేది ఇండికేట్ చేస్తూ చూపించింది అనుకోండి అప్పుడు ఆ పేరు సంబంధిత ట్రాన్సాక్షన్ పర్సనల్ అకౌంట్ కి సంబంధించి మనం గుర్తు పెట్టుకోవాలి లాస్ట్ వీడియోలో చెప్పాను సో ఇక్కడ వాసు పేరు ఉంది కాబట్టి పర్సనల్ అకౌంట్ కాబట్టి ఇక్కడ వాసు ఎవరు క్రెడిట్ ద ఎ గివర్ అని చెప్పాను వాసు అనే అతను మనకు గివర్ రిసీవర్ ఎవరు మనం క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం రిసీవర్ ఇక్కడ చూడడం ప్రాబ్లంలో లో మీకు అర్థం అవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు క్యాష్ అకౌంట్ డేటా టు రవి అకౌంట్ అని చెప్పాను సో ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది మనం కాబట్టి ఏం రిసీవ్ చేసుకుంటున్నాం ఏం రిసీవ్ చేసుకుంటున్నాం క్యాష్ కాబట్టి మనం రిసీవ్ చేసుకుంటున్నాం డెబిట్ చేయాలి కాబట్టి మనం డెబిట్ డెబిట్ సైడ్ క్యాష్ అకౌంట్ టు అని మెన్షన్ చేశాను తర్వాత టూ రవి అకౌంట్ అని చెప్పాను క్రెడిట్ చేయాలి కాబట్టి రవిని క్రెడిట్ చేయాలి కాబట్టి రవి అకౌంట్ అని చెప్పేసి క్రెడిట్ వైపు ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పేసి వాల్యూ అనేది ఎంటర్ చేశాను సో మీకు అర్థమైంది కదా డెబిట్ ఇస్ ఎ రిసీవర్ క్రెడిట్ ఈస్ ఎ గివర్ ఇక్కడ మనకు వాసు అనే అతను గివర్ మనం రిసీవ్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ రిసీవ్ చేస్తున్నాం కాబట్టి మనం డెబిట్ చేయాలి క్యాష్ ని సో ఇక్కడ చూసుకోవచ్చు క్యాష్ నేను డెబిట్ చేశాను రవిని క్రెడిట్ చేశాను క్రెడిట్ చేసినా ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడవచ్చు మీరు పైన క్యాష్ అకౌంట్ డెటర్ అని చెప్పాను సో మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి ఎక్ ఎప్పుడైనా ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసే చివరిగా డిఆర్ అని మెన్షన్ చేయాలి అది డెబిట్ అని మనకు అర్థం కావాలి కాబట్టి డిఆర్ అని మెన్షన్ చేసి కింద టూ రవి అకౌంట్ అని చెప్పాలి సో ఇక్కడ టూ ఎందుకు పెట్టాలంటే సో రవిని క్రెడిట్ చేస్తున్నాం కాబట్టి టూ అకౌంట్ అని పెట్టేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని మెన్షన్ చేయాలి సో ఇక్కడ క్లియర్ కదా మీకు ఎగ్జాంపుల్ అనేది కి సంబంధించి మనం ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ చేసాం తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాబ్లం చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసిన తర్వాత ప్రాబ్లంలో కింద నరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ కాలేజ్లో ప్రతి లెక్చరర్ చెప్తూనే ఉంటాడు మీరు వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్లో ఏం జరిగిందో కింద మనం నరేషన్ వైపు చూపించాలి ఇక ఈ ట్రాన్సాక్షన్లో ఏమైంది రిసీవ్డ్ అండ్ అమౌంట్ ఫ్రమ్ వాసు అని చెప్పాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ ట్రాన్సాక్షన్లో మనం క్యాష్ రిసీవ్ చేసుకున్నాం ఎవరి నుంచి వాసో నుంచి రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఆ నరేషన్ అనేది ఎంట్రీ కింద రాయాలి మనం ఏమని రాయాలి బిగింగ్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రం వాసు అని నరేషన్ అనేది రాయాలి ఎంట్రీ కింద గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ నరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు బిగింగ్ అనేది మర్చిపోకుండా రాయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ నరేషన్ అనేది ప్రతి ఎంట్రీ సో ఇక్కడ క్లియర్ మనకు పర్సనల్ అకౌంట్ కి సంబంధించి గోల్డెన్ రూల్ దానికి ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం ట్రాన్సాక్షన్ ఎంట్రీ అనేది ఏ విధంగా వేస్తాం సో క్లియర్ గా అది ఇక్కడ వరకు అర్థమైందా సో మనం నెక్స్ట్ గోల్డెన్ రూల్ రూల్కి వెళ్దాం యా ఫస్ట్ మనం పర్సనల్ అకౌంట్ తెలియజేసుకున్నాం అర్థమైంది మనకు సో నెక్స్ట్ రియల్ అకౌంట్ రియల్ అకౌంట్ అంటే ఏంటి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం క్లియర్ గా సో రియల్ అకౌంట్ సంబంధించి గోల్డెన్ రూల్ అనేది కింద ప్రొవైడ్ చేశాను సో చూద్దాం అది డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ అవుట్ సో ఇక్కడ రియల్ అకౌంట్ సంబంధించి గోల్డెన్ రూల్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ అవుట్ లాస్ట్ వీడియోలో రియల్ అకౌంట్ కిందకి ఏమేమి వస్తాయని చెప్పాను నేను ట్యాంజిబుల్ అసెట్స్ ఆర్ ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ వెళ్తే ప్రొవైడ్ చేశాను మీకు బిల్డింగ్స్ కావచ్చు ఫర్నిచర్ అవ్వచ్చు ల్యాండ్ అవ్వచ్చు తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ గుడ్ విల్ పేటెంట్స్ ఇవన్నీ వస్తాయని చెప్పాను రియల్ అకౌంట్ కిందకి సో ఇక్కడ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ సో బిజినెస్లోకి ఏమైతే వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి క్రెడిట్ వాట్ అవుట్ బిజినెస్ నుంచి ఏదైతే బయటకు వెళ్తుందో అంటే వేరే వాళ్ళకి వెళ్తుందో దాన్ని క్రెడిట్ చేయాలి సో ఏమొస్తుంది ఏం వెళ్తుంది అని కింద ఎగ్జాంపుల్లో తెలుసుకుందాం ఎగ్జాంపుల్ పర్చేజ్ మెషినరీ ఫార్ క్యాష్ పీస్ ఫైవ్ థౌజండ్ సో ఎగ్జాంపుల్ క్లియర్గా చూడండి మెషినరీ అనేది ఫైవ్ థౌజండ్ పెట్టి మనం క్యాష్తో కొన్నాం మెషినరీ అనేది మన బిజినెస్లోకి సో అర్థమైన ఎగ్జాంపుల్ అనేది ఈ ఎగ్జాంపుల్ని ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఎలా వేస్తామో ఎంట్రీస్లో అనేది ప్రాక్టికల్గా చూద్దాం చూడొచ్చు మీరు ట్రాన్సాక్షన్ ఎంట్రీ సో ఇక్కడ చూడొచ్చు మీరు పర్టికులర్స్ డెబిట్ క్రెడిట్ మనం హెడ్డింగ్స్ అనేది వేసాం ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఎలా రికార్డ్ చేశాను చూడొచ్చు మీరు పర్చేజ్ మిషనరీ ఫర్ క్యాష్ అన్నాం ఇప్పుడు ఇది ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఎంట్రీలో మనకు ఏమొస్తుంది ఇక్కడ అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు పర్చేజ్ మిషనరీ మనం మెషినరీ కొన్నాం మన బిజినెస్ కోసం మన మిషనరీ అనేది మన బిజినెస్లో వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి డెబిట్ వాట్ కమ్స్ అని చెప్పాను దాన్ని మనం డెబిట్ చేయాలి మిషనరీ మనకు వస్తుంది కాబట్టి దాన్ని డెబిట్ చేశాను ఇక్కడ మీరు మిషనరీ అకౌంట్ డెటార్ డెటార్ మీన్స్ డెబిట్ ఫైవ్ థౌసండ్ డెబిట్ డెబిట్లో అమౌంట్ వేసాను సో అర్థమైందా ఇప్పుడు వా క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఇప్పుడు వాట్ ఏమెళ్తుంది మనం బిజినెస్ నుంచి ఏమైతే వెళ్తుందో దాన్ని క్రెడిట్ చేయాలన్నాం సో ఇక్కడ మనకి మెషినరీ వచ్చింది ఇంకా తర్వాత వెళ్తుంది క్యాష్ పెట్టి కొన్నాం కాబట్టి క్యాష్ అనేది మన బిజినెస్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అనేది మనం క్రెడిట్ చేయాలి చూడొచ్చు మీరు మెషినరీ అకౌంట్ డెబిట్ చేశాను క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేసి క్రెడిట్ వైపు ఫైవ్ థౌసండ్ అనేది మెన్షన్ చేశాను వాల్యూ అనేది ఓకేనా సో మనకి ఇక్కడ కూడా క్లియర్ సో యాజ్ ఇట్ ఈస్ మనం లాస్ట్ ట్రాన్సాక్షన్లో చూసినట్లయితే నరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను ఇక్కడ నరేషన్ ఏమొస్తుంది బిగింగ్ పర్చేజ్ మెషినరీ ఫర్ క్యాష్ మెషినరీ అనేది క్యాష్ పెట్టి మనం కొన్నాం కాబట్టి యాజ్ ఇట్ గా మనం ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్లో ఏం జరిగిందో అదే ఇక్కడ రాయాలి ఓకేనా సో మనం ఇక్కడ ఎంట్రీ అనేది రికార్డ్ చేసాం నరేషన్ అనేది కూడా కంప్లీట్గా రాసుకున్నాం సో ఇది రియల్ అకౌంట్కి సంబంధించి గోల్డెన్ రూల్ దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం సో ఇక్కడ మనకు మనకు పర్సనల్ అకౌంట్ అనేది తెలిసింది రియల్ అకౌంట్ కి సంబంధించి గోల్డెన్ రూల్స్ రెండు తెలుసాయి ఎగ్జాంపుల్ కూడా చేసాం సో ఇక్కడ కూడా క్లియర్ కదా మీకు సో మనం థర్డ్ లాస్ట్ వన్ గోల్డెన్ రూల్ ఆఫ్ అకౌంటెన్సీ సో లాస్ట్ గోల్డెన్ రూల్ అంటే చూద్దాం ఇక్కడ నామినల్ అకౌంట్ అని చెప్పాను లాస్ట్ వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో నామినల్ అకౌంట్స్ కిందకి ఏమేమి వస్తాయని చెప్పాను బిజినెస్ ఎక్స్పెన్సెస్ కావచ్చు లాసెస్ అవ్వచ్చు ఇన్కమ్స్ కావచ్చు గెయిన్స్ కావచ్చు అని చెప్పాను సో ఇది నామినల్ అకౌంట్కి సంబంధించి ఇప్పుడు రూల్ చూద్దాం మనం గోల్డెన్ రూల్ ఏంటో చూద్దాం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్పాను సో ఇక్కడ డెబిట్ ఏం చేస్తాం క్రెడిట్ ఏం చేస్తాం ఈ నామినల్ అకౌంట్ ద్వారా అంటే డెబిట్ సైడ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనేది ఎంటర్ చేస్తాం క్రెడిట్ వైపు ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేది ఎంటర్ చేస్తాం అని చెప్పాను సో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక టూ ఎగ్జాంపుల్స్ అయితే మనం తెలుసుకుందాం డెబిట్ వైపు ఏమో వస్తాయి క్రెడిట్ వైపు ఇస్తామని చెప్పేసి సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీరు రెంట్ పెయిడ్ రూపీస్ టెన్ థౌజండ్ అని చెప్పాను సో ఇక్కడ ఈ రెంట్ పెయిడ్ అనేది మనకి ఏంటి ఇన్కమా తర్వాత ఎక్స్పెన్సా సో రెంట్ అనేది మనం అద్దె కడుతున్నాం కాబట్టి బిజినెస్ నుంచి బిజినెస్కి బిల్డింగ్ కి రెంట్ అనేది మనకు ఎక్స్పెన్స్ అవుతుంది మన బిజినెస్ నుంచి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది మనకు అది ఎక్స్పెన్సెస్ సో ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి ఇక్కడ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాను కదా సో ఎక్స్పెన్స్ మనకు రెంట్ పేడ్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయాలి ఎక్కడ డెబిట్ చేయాలి ట్రాన్సాక్షన్ మనం పర్ఫామ్ వేసుకున్నాం కదా ఇక్కడ లాస్ట్ ప్రాబ్లం అయితే ఎలా చేసామో ఇక్కడ కూడా రెంట్ అనేది డెబిట్ చేయాలి అది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేసి డెబిట్ వైపు టెన్ థౌసండ్ అండ్ వాల్యూ అనేది ఎంటర్ చేశాను ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ ఏం చేయాలి ఓకేనా మనం ఏం చేసాం రెంట్ పేడ్ అని చెప్పేసి టెన్ థౌసండ్ అనేది కట్టాం మనకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేసాం ఇప్పుడు క్రెడిట్ ఏం చేస్తాం ఎలా కట్టాం దాన్ని మనం క్యాష్ నుంచే కదా టూ క్యాష్ అకౌంట్ అని చెప్పేసి క్రెడిట్ వైపు టెన్ థౌజండ్ వాల్యూ ఎంటర్ చేసాం సో యాజ్ ఇట్ ఈస్ మనకు నరేషన్ అనేది ఏమొస్తుందా బిగింగ్ రెంట్ పేడ్ త్రూ క్యాష్ మనం రెంట్ అనేది ఎలా కట్టామని చెప్పేసి చిన్న నరేషన్ అనేది ఇవ్వాలి ఆ ఎంట్రీకి ఎందుకు నరేషన్ ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఒక అకౌంటెంట్ అయ్యావు నువ్వేమేమైతే చేసావు బిజినెస్లో దానికి ఖచ్చితంగా నువ్వు ఓనర్కి ఖచ్చితంగా ట్ర నరేషన్ అనేది ఇవ్వాలి ఎందుకు ఖర్చు పెట్టావు అమౌంట్ అనేది సో నరేష్ ఉన్న ఇంపార్టెన్స్ అది ఓకే ఇంతవరకు అర్థమైంది మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసేసాం రెండు పేడ్ అని చెప్పేసి సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దిస్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నామినల్ అకౌంట్ ఇక్కడ ఏంటి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాను నేను ఇక్కడ ఏంటి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఏంటి మనకి ఏంటి అది ఎక్స్పెన్సా ఇన్కమా సో ఇంట్రెస్ట్ రిసీవ్ అయింది కాబట్టి మనకు డబ్బు వస్తుంది బిజినెస్లోకి వస్తుంది కాబట్టి అది మనకు ఇన్కమ్ అవుతుంది సో ఇక్కడ ఇన్కమ్ అయితే ఏం చేయాలి క్రెడిట్ చేయాలి చూసారా క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్పాను కదా సో లాస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే డెబిట్ చేసాం ఎక్స్పెన్స్ కాబట్టి ఇక్కడ ఆల్ ఇన్కమ్స్ అని చెప్పాను కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవ్ అనేది మనకి ఇన్కమ్ అది సో ఇప్పుడు ఏం చేస్తాం చూడొచ్చు మీరు సెకండ్ ఎగ్జాంపుల్ సంబంధించి ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఇది సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే మనం ఇన్కమ్ కాబట్టి దాన్ని యాజ్ డీజ్ గా డెబిట్ వైపు రాసేయకూడదు ఇంట్రెస్ట్ ఇస్యూవ్డ్ అని రాయకూడదు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అయింది ఏ ద్వారా రిసీవ్ అయింది మనకు అది క్యాష్ ద్వారా మనకు రిసీవ్ అయింది కాబట్టి డెబిట్ వైపు క్యాష్ అకౌంట్ డేటా టు డెబిట్ సైడ్ ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది వాల్యూ అనేది ఎంటర్ చేశారు తర్వాత క్రెడిట్ ఎవరిని చేయాలి ఇంట్రెస్ట్ కాబట్టి మనకి ఇంట్రెస్ట్ రిసీవ్ అయింది కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్ అని చెప్పేసి క్రెడిట్ వైపు ఫైవ్ హండ్రెడ్ అని మెన్షన్ చేస్తా యాజ్ ఇట్ ఈస్గా నరేష్ నరేషన్ వస్తుందో తెలుసు బెయింగ్ ఇంట్రెస్ట్ ఇష్యూడ్ సింపుల్ ఎంట్రీ ఇది సింపుల్ నరేషన్ ఓకే ఇది నామినల్ అకౌంట్కి సంబంధించి గోల్డెన్ రూల్ అలాగే ట్రూ ట్రాన్సాక్షన్ ఎంట్రీస్ సో ఇది మన అకౌంటెన్సీలో త్రీ గోల్డెన్ రూల్స్ సంబంధించి టోటల్గా ఇన్ఫర్మేషన్ సో ఐ హోప్ మీకు అందరికి అర్థమైంది ఈ త్రీ గోల్డెన్ రూల్స్ అనేటివి సో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మీకు సపరేట్గా స్టడీ చేసుకోవడం కోసం ఈ ప్రెజెంటేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు సపరేట్గా చూడొచ్చు స్టడీ చేయొచ్చు మీకు కావాలనుకుంటే ఈ అకౌంటెన్సీ క్లాసెస్ మనకు డైలీ ఉంటాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళకి ఒకసారి రెఫర్ చేయండి మన ఛానల్ గురించి అలా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇలా అకౌంట్ క్లాస్ అన్ని మళ్ళీ వాళ్ళు తెలుసుకొని ఏదో కొంచెమైనా తెలుసుకుంటారు టాపిక్స్ గురించి సో ఇది ఈరోజు ఇటు వీడియో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ సో అందరికీ అనుకుంటాను మీకు అర్థమైంది అనుకోండి కింద కామెంట్లో మెన్షన్ చేయండి అర్థం కాని వాళ్ళు ఉంటే కింద కూడా కామెంట్ చేసి నాకు తెలియజేయండి ఏమేమైతే మీకు అర్థం కాలేదో నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేస్తాం మీకు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి తర్వాత కామెంట్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ సో ఇది టుడేస్ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై నో ఆల్ టేక్ కేర్